హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మనం కలలు కన్న ఇంటిని అంటే డ్రీమ్ హౌస్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి, సింపుల్గా ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనే విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. చెప్పండి ఫ్రెండ్స్, ఎంతమందికి ఉంది నాకు ఇల్లు కొనుక్కోవాలని, ఇల్లు కట్టుకోవాలని? ఎవరికైతే ఉందో వాళ్ళు వెంటనే కామెంట్లో నేను మేనిఫెస్ట్ చేయడానికి, నేను కోరుకున్న డ్రీమ్ హౌస్ని మేనిఫెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని కామెంట్ చేసేయండి. అయితే చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలా చాలా కలలు కంటూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర సరైన అమౌంట్ లేకపోవడం వల్ల, సరైన సిచ్యువేషన్స్ లేకపోవడం వల్ల ఆ కోరిక నెరవేర్చుకోలేరు. అయితే ఈరోజు నేను స్పిరిచువల్గా మనం డ్రీమ్ హౌస్ని ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఎంత సింపుల్గా మేనిఫెస్ట్ చేసుకోవచ్చో నేర్పిస్తాను. అయితే ఈ వీడియోలో నేను 4 స్టెప్స్ చెప్తాను. ఈ 4 స్టెప్స్ని మీరు ఎంతో ప్రేమగా, నమ్మకంగా చేస్తే అంత తొందరగా మీరు కలలు కన్న ఇంటిని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ 4 స్టెప్స్ మాత్రం మీరు పొద్దున్నే లేవగానే చేయాలి లేదా పడుకునే ముందు చేయాలి. ఈ టైంలో చేస్తేనే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, మీరు మీ ఇంటిని చాలా తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ముందుగా ఏం చేయాలి, మీరు పొద్దున్నే లేవగానే మంచం మీదే, మళ్ళీ బయటకు వెళ్ళి మొహం కడుక్కుని అవన్నీ చేయొద్దు. పొద్దున్నే లేవగానే ఫోన్ కూడా ఓపెన్ చేయొద్దు, అసలు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరు ఇల్లు కట్టుకోవాలి లేదా ఇల్లు కొనుక్కోవాలి ఇదే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, అదే దృఢమైన సంకల్పంతో మీరు ఉదయం లేవగానే మ్యాక్సిమం మీరు 5 లేసినా పర్వాలేదు, 4 లేసినా పర్వాలేదు, మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు, ఇంకా ఎటువంటి ఆలోచన, ఎటువంటి విషయం వైపు వెళ్లకుండా లెగిసిన వెంటనే మీరు ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చుని ఒక 4 నుంచి 5 సార్లు ఇన్హేల్ ఎక్స్హేల్ అంటే లోపలికి గాలి తీసుకుని బయటికి గాలి వదిలేయాలన్నమాట. అలా డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఒక 4 సార్లు కానీ 5 సార్లు కానీ మీరు చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న ఎటువంటి ఫీలింగ్స్ అయినా సరే ఫ్రీ అయిపోతాయి, మీ మైండ్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మైండ్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళిపోయిందో మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో దాన్ని 100% అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా రెడీగా ఉంటుందన్నమాట మన మైండ్, మన సబ్కాన్షియస్ మైండ్ రెడీగా ఉంటుంది. తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, అంటే బ్రీతింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీకు ఎటువంటి హౌస్ కావాలనుకుంటున్నారో, ఎటువంటి హౌస్ని మీరు కట్టుకోవాలనుకుంటున్నారో లేదా కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ హౌస్ని మీరు ఊహించుకోవాలి. మెయిన్ డోర్ నుంచి మొదలు పెట్టుకుని హాల్లో ఎటువంటి ఫర్నిచర్ ఉండాలి, ఎటువంటి పెయింటింగ్స్ ఉండాలి, టీవీ ఎక్కడ పెట్టుకోవాలి, టీవీ వెనకాల ఏ కలర్ వేసుకోవాలి, టీవీ పక్కన ఎటువంటి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవాలి, ప్రతిదీ చిన్న విషయం నుంచి మొదలుపెట్టి పెద్ద విషయం వరకు కూడా ప్రతిదీ మీరు ఊహించుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఇదే అసలైన టెక్నిక్ అన్నమాట. మనం ఎలా మేనిఫెస్ట్ చేసినా సరే మీరు ఎప్పుడైతే ఇలా ఊహించుకోవడం మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ కోరిక మనకి నెరవేరుతుంది, మన సబ్కాన్షియస్ మైండ్ అట్రాక్ట్ చేస్తుంది ఆ కోరికని. మనం ఎప్పుడైతే మన మైండ్లో ఆ కోరిక గురించి విజువలైజ్ అంటే ఒక సినిమా వేసుకున్నామో ఆ సినిమాని అది ఖచ్చితంగా రియల్ చేయాలని మన సబ్కాన్షియస్ మైండ్ ప్రయత్నిస్తుంది. కాబట్టి ముందు మీరు విజువలైజ్ చేసుకోండి, హాల్ నుంచి మొదలుపెట్టి హాల్లో ఫర్నిచర్ నుంచి ప్రతీది ఆఖరికి బాత్రూమ్ డోర్కి ఎలాంటి కలర్ వేయాలి, లోపల షవర్ ఎలాంటిది ఉండాలి, స్టీల్ది ఉండాలా, ప్లాస్టిక్ది ఉండాలా, లేదంటే బకెట్ కలర్తో సహా దేవుడి గదిలో ఎటువంటి మెటీరియల్ ఉండాలి, దేవుడి గదిలో ఎటువంటి ఫొటోస్ ఉండాలి, దేవుడి గదిలో మీరు ఏ వైపు కూర్చుని దండం పెట్టుకుంటారు, కిచెన్లో ఫ్లోర్ టైల్స్ ఎలా ఉండాలి, కిచెన్లో మీరు స్టీల్ సామాను ఎక్కడ పెట్టుకోవాలి, ప్రతిదీ మీరు అనుకుంటారు కదా, నేను ఇల్లు కట్టుకుంటే అలా కట్టుకుంటాను, నేను ఇల్లు కట్టుకుంటే ఇలా కట్టుకుంటాను, నాకు ఇలాంటి ఇల్లు అయితే చాలా ఇష్టమని మీరు ఊహించుకుంటూ ఉంటారు కదా. డబ్బుల గురించి ఆలోచించద్దు, డబ్బులు ఎలా వస్తాయి, నాకు డబ్బులు ఉండాలి కదా ముందు ఇల్లు కట్టుకోవాలంటే అని ఆలోచించద్దు. మీకు ఇల్లు ఎలా ఉండాలో అది మాత్రమే ఊహించుకోండి, ఎంత పెద్ద ఇల్లు అయినా సరే ఊహించుకోండి, లేదంటే మీకు నచ్చిన ఇల్లు ఎలాగైనా ఊహించుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నట్టే అనుకుని ఊహించేసుకోండి. ఊహ రావట్లేదు నాకు, విజువలైజేషన్ రావట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్స్. డబ్బులు లేవు కదా, డబ్బులు లేకపోతే ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది, అలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే మీకు విజువలైజేషన్ రాదు. కాబట్టి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టేయండి, డబ్బుల గురించి కొంతసేపు పక్కన పెట్టేసి ముందు ఇల్లు ఎలా
ఉండాలో ఊహించుకోండి. ఆఖరికి గుమ్మంలో మీరు వేసే ముగ్గులతో సహా, ముగ్గులు ఎలాంటి డిజైన్స్ వేస్తారు, ఎలాంటి డోర్ కర్టెన్స్ వేస్తారు, అవన్నీ కూడా ఊహించుకోండి. ఫర్ సపోజ్ మీకు ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ మీ అబ్బాయికే పెళ్లి చేయాలనుకోండి, నేను కలలు కన్న కొత్త ఇంటిలో మా అబ్బాయి పెళ్లి చేస్తున్నాను అని చెప్పి ఆ కొత్త ఇంటిలో మీ అబ్బాయికి పెళ్లి చేస్తున్నట్లు, మీ అబ్బాయిని పెళ్లి కొడుకుని చేస్తున్నట్టు, లేదా మీ అమ్మాయి ఏదైనా ఫంక్షన్ చేస్తున్నట్టు, లేదంటే మీ పిల్లల బర్త్డే ఫంక్షన్స్ చేస్తున్నట్టు అలా ఊహించుకోండి. చక్కగా ఊహించుకోండి. ఊహించుకోవడానికి ఎంతసేపు పడుతుంది? ఎన్ని ఊహలన్నా ఊహించవచ్చు. మనం అమెరికాలో ఇల్లును కూడా ఊహించుకోవచ్చు, విజువలైజ్ చేసుకోవచ్చు. ఎంత చక్కగా విజువలైజ్ చేసుకోగలిగితే అంత తొందరగా మనం ఆ ఇంటిని అట్రాక్ట్ చేయగలుగుతాం. ఏ రోడ్లో ఇల్లు కావాలి, ఏ ఏరియాలో ఇల్లు కావాలి, మీ ఇంటి దగ్గర ఎలాంటి షాప్స్ ఉన్నాయి, బట్టల షాప్స్ ఉన్నాయి, కూరగాయల షాప్స్ ఉన్నాయి, అలాగా ఆ రోడ్డు గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కాబట్టి మీరు ఆ రోడ్డును కూడా విజువలైజ్ చేసుకోండి. 10 నుంచి 15 నిమిషాలు విజువలైజ్ చేసుకోండి. ఎంత హ్యాపీగా విజువలైజ్ చేసుకుంటే, ఎంత ఎఫెక్టివ్గా విజువలైజ్ చేసుకుంటే అంత తొందరగా మీ కోరిక నెరవేరుతుంది. కాబట్టి మీరు ఇంటిని చాలా అద్భుతంగా విజువలైజ్ చేసుకోండి. లేదంటే ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఇల్లు కట్టిస్తున్నట్లు ఆ పెయింటర్కి ఆ గోడకు ఆ పెయింట్ వేయమ్మా, లేకపోతే గ్లాస్ పెయింటింగ్ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయమ్మా అని చెప్పినట్టు, లేదంటే ఆ సీలింగ్కి ఆ డిజైన్ సెలెక్ట్ చేసినట్టు, లేదంటే ఆ డెకరేటివ్ ఐటమ్స్ మీరు కొనుక్కొచ్చి మీ ఇంట్లో ఫిక్స్ చేసినట్టు, అలా అన్నీ కూడా చక్కగా ఊహించుకోండి, విజువలైజ్ చేసుకోండి. ఎంత అద్భుతంగా విజువలైజ్ చేసుకోగలుగుతారో అంత అద్భుతంగా విజువలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు విజువలైజేషన్ చేసుకోలేకపోతే మీలో ఆ ఇంటి గురించి నెగిటివిటీ ఉందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఇలా ట్రై చేయండి విజువలైజేషన్ చేసుకోవడానికి. అయినా కూడా నా వల్ల అవ్వడం లేదు, విజువలైజేషన్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు మీ డ్రీమ్ హౌస్కి హోపోనోపోనో చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మై డియర్ డ్రీమ్ హౌస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ డ్రీమ్ హౌస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ డ్రీమ్ హౌస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా మీరు 21 టైమ్స్ కానీ 108 టైమ్స్ కానీ హోపోనోపోనో చేసుకోండి. అలా 1-2 రోజులు చేసుకోండి. చేసుకున్న తర్వాత మీలో పాజిటివిటీ వచ్చేసి నేను విజువలైజేషన్ చేసుకోగలుగుతాను అని అనుకున్నప్పుడు మీరు విజువలైజేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? విజువలైజేషన్ అంతా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే స్క్రిప్టింగ్ చేయండి. ఏదైతే విజువలైజేషన్ చేసుకున్నారో దాన్ని చక్కగా క్రియేషన్ బుక్లో రాసేసుకోండి. ఒకవేళ మీరు విజువలైజేషన్ చేసుకున్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా అనిపిస్తే స్క్రిప్టింగ్ చేయక్కర్లేదు. నాకు విజువలైజేషన్ రావట్లేదు, కుదరట్లేదు అనుకుంటే స్క్రిప్టింగ్ చేసుకోవచ్చు. అంటే పేపర్ తీసుకుని రాసుకోవచ్చు అన్నమాట. మీరు ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ నాకు హాల్లో ఈ ఫర్నిచర్ ఉండాలి, ఈ కలర్ పెయింటింగ్ ఉండాలి, ఇలాగా ఏదో ఒకటి మీ సొంత ఇంటి కోసం మీరు చక్కగా హ్యాపీగా క్రియేషన్ బుక్లో రాసేసుకోండి. విజువలైజేషన్ రాకపోతేనే రాసుకోండి. ఖచ్చితంగా మాత్రం విజువలైజేషన్ చేసుకుని తీరాల్సిందే. విజువలైజేషన్ చేసేసుకున్న తర్వాత, స్క్రిప్టింగ్ చేసుకున్న తర్వాత అఫిర్మేషన్స్ అంటే తెలుసు కదా, నేను కలలు కన్న ఇంటిలో చాలా హ్యాపీగా నా హస్బెండ్తో కలిసి జీవిస్తున్నాను, ఇలాగన్నమాట. నేను నా పిల్లలు కలిసి నా కలలు కన్న ఇంటిలో హ్యాపీగా జీవిస్తున్నాము. ఇలా మీకు నచ్చినట్లుగా అఫిర్మేషన్స్ని బిల్డ్ చేసుకుని ఒక 11 టైమ్స్ అఫిర్మేషన్స్ని మీరు రిపీట్ చేయాలి, అంటే చాంట్ చేయాలి. నిన్న మిర్రర్ టెక్నిక్ చెప్పాను కదా, మిర్రర్లో చూసుకుని కూడా ఈ అఫిర్మేషన్స్ని మీరు చాంట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటి? ఇవన్నీ చేసుకున్న తర్వాత మనందరికీ తెలిసిందే, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మీరు కలలు కన్న ఇంటిని మీరు అట్రాక్ట్ చేసినందుకు, యూనివర్స్ మీకు ఆ కోరిక నెరవేర్చినందుకు యూనివర్స్కి, లేదా మీరు కొలిచే దైవానికి, గాడ్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్, నేను నా కలలు కన్న ఇంటిని అట్రాక్ట్ చేశాను, నేను నా కలలు కన్న ఇంటిలో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాను, ఇలా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అంతే, ఈ 4 స్టెప్స్ మీరు చేస్తే మీరు 21 డేస్లో మీరు కలలు కన్న ఇంటిని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఇది జనరల్గా స్పిరిచువల్గా కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ డ్రీమ్ హౌస్ని మేనిఫెస్ట్ చేసే పద్ధతి. ఇది చేయడం వల్ల చాలామంది డ్రీమ్ హౌస్ని మేనిఫెస్ట్ చేశారు కూడా. 21 డేస్లోనే కాదు, 1 వీక్లో, 1 మంత్లో ఎవరు ఫ్రీక్వెన్సీ బట్టి వాళ్ళ డ్రీమ్ హౌస్ని చాలామంది అట్రాక్ట్ చేశారు. మీరు కూడా మీ డ్రీమ్ హౌస్ని
ఇంతే ఫ్రీక్వెన్సీలో ఇంతే హై వైబ్రేషన్లో చేస్తే కనుక మీ డ్రీమ్ హౌస్ని మీరు 21 డేస్లో తప్పకుండా అట్రాక్ట్ చేస్తారు. ఏదైనా వీడియోలో అర్థం కాకపోయినా, ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.